నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. చాలా మంది విద్యార్థినులు యువత ఉన్నారు, భారతీయ భాషల పట్ల వాళ్ళ మమకారం పెంచుకొని బాల రోజుల్లో అయినా ఈ ప్రాంతీయ భాషల్ని వాళ్ళకి అనుబంధం వాళ్ళకి తోచిన రీతిలో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే కృషిలో భాగస్వామ్యులు కావాలని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇటువంటి ఒక విశేషమైనటువంటి ఉత్సవం రోజు ఈ అధ్యయన కేంద్రం మనకి ఆంధ్రదేశంలో రావడం, అందులోనూ ఇక్కడ తెరవాలనేటువంటి నెల్లూరు సీమలో నెలకొల్పడం ఇది ఒక అభినందించదగిన విషయంగా తెలియజేస్తూ ఇవాళ ఆంగ్ల కవిత్వాన్ని అందులో కూడా ఛందోబద్ధ ఆంధ్ర కవిత్వాన్ని సంప్రదాయమైనటువంటి ఇంగ్లీషు ఛందోబద్ధ అనేక ఫార్మాట్స్లో ప్రతిభావంతంగా రాసినటువంటి మైదవోల్ గారి కొత్త పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం. వారిని వారి తొలి కవితతో ఈ బహుభాషా కవి సమ్మేళనాన్ని కూడా ప్రారంభించుకుందాం. నేను లాస్ట్ టైం ఫ్లెమింగో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసే టైంలో పక్షుల గురించి కొద్దిగా రీసెర్చ్ చేస్తూ ఒక ఆర్టికల్ చదివాను, యూరోపియన్ సొసైటీ ఫర్ మైగ్రేటరీ బర్డ్స్ అని. అప్పుడు ఈ రష్యా యుక్రెయిన్ వార్లో దాదాపు 500,000 వైట్ స్టాక్స్ హ్యావ్ లాస్ట్ దయర్ హ్యాబిటేషన్. అక్కడ ఆ వార్ వలన 500,000 వైట్ స్టాక్స్కి వాళ్ళ ఇల్లు కంప్లీట్గా ఎంక్రోచ్ చేసినట్టు అయిపోయింది. సో ఈ పోయం ఆ ఒక ఆర్టికల్ని బేస్ చేస్తూ ఆ వైట్ స్టాక్స్ హోమ్లెస్ వైట్ స్టాక్స్ని డెడికేట్ చేస్తా ఉన్నాను. టైటిల్ ఈజ్ నా విల్లియే ఇరలు బందవరల్లవయ్యా, యావ గతకాలద పుణ్య కర్మకాండగల ప్రతివల్లవో, యావ యక్ష ప్రశ్నగలిగే తప్పురద దండనియో, నాన్ ఈ భూమికి బందు బిద్దే బిద్దు ఎద్దే ఎద్దెద్దు మత్తె బిద్దే బిద్దు ఎద్దు బీళువ నమ్మప్ప నమ్మక్క నమ్మమ్మ నమ్మ నమ్మణ్ణ హారుత హారారుత అంబరి దీచెయింద అంబర దాచికె బందెవు ఊరిగే నిమ్మూరిగె. అయ్యయ్యో అదేకె బందెవయ్యా నా విల్లిగే, దాటి సప్త సముద్రగళ దాటి ఎత్తెత్తరద హిమ పర్వతగళ దాటి నూరారు ఊరుగళ దాటి నడెదాడిద దారిగళ. అయ్యయ్యో అదేకె బందెవయ్యా నా విల్లిగే, ఇల్లొందు మనే కట్టల మనయొళిగె మక్కళ హేరల మక్కళిగె హారారువుద కలిసల హారారి ఆకాశ కేరల ఆకాశదిందాచిరువ ఆ మనెగె మత్తె హోగల. అయ్యయ్యో అదేకే బందెవయ్యా నా విల్లిగే, అందు బిట్టు ఇందు బంద దారియాగ అందు బిట్టు ఇందు బంద దారియాగ నా మజ్జి నా మజ్జ తోరిసిద గంగే తుంగి కావేరిగాళ ఆ వర్ష బంజియాగి కేళదాగివె ఈ వర్ష. నమ్మమ్మ నమ్మప్ప హాగేయే తోరిసిద హసిరు సాలుగాళ ఆ వర్ష కాణదాగివే ఉసిరిల్లదే ఈ వర్ష. ನಮ್ಮಣ್ಣ ಅಕ್ಕ ಈಜಾಡಿದ ಕೆರೆಗಳ ವರ್ಷ ನೀರಿಲ್ಲದೆ ಬಡಿದಾಡುತ್ತಿವೆ ಈ ವರ್ಷ. ಅಯ್ಯಯ್ಯೋ ಅದ್ಯಾಕೆ ಬಂದವಯ್ಯ ನಾವಿಲ್ಲಿಗೆ, ನಾವಿಲ್ಲಿಯೇರಲು ಬಂದವರಲ್ಲವಯ್ಯ. ಆ ಮೋಡಗಳಾಚೆ ಕೈಚಾಚಿರುವ ಬೆಟ್ಟಗಳಾಚೆ ಮನೆಯಿದೆ ಅಂದದೊಂದು ನಮ್ಮದು ಚಂದದೊಂದು. ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸಿದಷ್ಟು ಮೈಲು ಮೈಲುಗಳ ಜಾಗ ಹುಲ್ಲೆಲ್ಲ ನಡುಗುತ್ತಿರಲು ಹಿಮ ಕಂಬಳಿಯ ಕೆಳಗೆ. ಋತು ಕಳೆಯಲು ಬಂದವರಯ್ಯ ನಾವಿಲ್ಲಿಯೇ ಇರಲು ಬಂದವರಲ್ಲವಯ್ಯ. ಆ ಕಲ್ಲು ತೂರಾಟಗಳೇನೋ ಆಚೀಚೆ ರಹಸ್ಯದಿಂದ ಬರುತ್ತಿವೆ ಭೂಯಿಂದ ನಮ್ಮೆಂದಡೆಗೆ. ಗುರಿ ತಪ್ಪಿ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಅಲಿಸುತ್ತಿವೆ ಮತ್ತೆ ಹೇಳಲಾಗದ ತೊಟ್ಟಿಲಲ್ಲಿ ಮಲಗಿಸುತ್ತಿವೆ. ಅಯ್ಯಯ್ಯೋ ಅದೇಕೆ ಬಂದೆವಯ್ಯ ನಾವಿಲ್ಲಿಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಾ ಕವಿತ ಪೇರು ಕವಿತ ಶೀರ್ಷಿಕ ಅಂಟಾವು ಕವಿತ ಪುಟ್ಟುಕ. ఇదే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, చిన్నపిల్లలు, కొంచెం స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు.
అసలు కవిత రాయాలంటే ఏం కావాలి అనేది మీ మనసులో ఉంటే ఒక ప్రశ్న, ఎట్లా రాయాలి కవిత, ఏ విధంగా రాస్తే అది కవిత అవుతుందని. అందుకని బాగా వినండి, అది మీరు కూడా రాయొచ్చు. భావం అనేటువంటిది ఉంటే రాయాలనే తపన ఉండాలి. కవిత పుట్టుక. సమయం ఉదయం 5 గంటలు. రెహమాన్ భాయ్ అంగట్లో వేడివేడిగా మరుగుతోంది చాయ్. ఇలాచీ వాసన కూడా కమ్మగా గాలిలో తేలుతోంది. అప్పటికే అక్కడ చేరిన కొందరు చాయ్ని తాగుతూ మాటలతో సందడి చేస్తున్నారు. రోడ్డు మీద పెద్దగా జనసంచారం లేదు, కానీ మార్నింగ్ వాక్ రాగాలు వినపడుతున్నాయి. బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్న కుక్క అటు ఇటు చూసి 4 అడుగులు వేసి చాయ్ అంగడి ముందుకు చేరింది. ఎవరైనా బిస్కెట్ వేస్తారని నాలిక వేలాడేసి చూస్తోంది. రోడ్డుపైన పరిగెత్తే సైకిళ్లతో పేపర్ వేసే కుర్రాళ్ళు పొట్టకోటి కోసం పోటీ పడుతూ రాత్రిని దులిపేస్తున్న పేవ్మెంట్పై పడకలు చిరిగిన దుప్పట్లను మడతలేస్తున్నాయి. నీలం రంగు చీర చెంగు తలకు చుట్టుకొని ఓ ఇల్లాలు పాల ప్యాకెట్ కోసం 4వ అంతస్తు నుండి బుట్టను దించుతున్నది. తనకు కనిపించే దృశ్యాలన్నీ వీక్షిస్తున్న కవి కళ్ళు మాత్రం ఎప్పట్లాగే ఏదో వెతుకుతున్నాయి. కదులుతున్న సమయాలన్నింటినీ పోగు చేసుకుని అక్షరాలలో ముంచాలన్న తపనతో రోజును మొదలెట్టడం జరుగుతుంది. ఓ కవిత రాశాక కానీ ఆ కళ్ళల్లో మెరుపు కనిపించదు. ధన్యవాదాలండి అందరికీ. నా కవిత శీర్షిక పడుపు వల. ఇది నిత్యం నేను చూసేటటువంటి ఒక జాలరి జీవితం అన్నమాట. ఇవన్నీ 1000 కళ్ళ చిన్నది రాత్రి నలిగిన గాయాలను దీనంగా తడుముకుంటుంది. ఆకలి అంటే ఆగలేని యవ్వనం తనది. చెరువునే కాదు సముద్రాన్ని కూడా లాలించగల మత్తెక్కిన కౌగిళ్ళు తన సొంతం. నమ్ముకున్న వాళ్ళని పస్తులుంచలేని పంతం తనది. గాయాలదేముంది, ఒక్కో మినుగురును గుడిసెకు అతుకుతుంటే ఆ సంతోషమే వేరు. గూడు నవ్వాలే గాని బాహువులు బలిపీఠంపై ఇట్టే పెట్టేస్తుంది. సమయం మించితే వెలుగు దుకాణం కట్టేసే సూర్యుడు, ఉన్నోడి డాబా మీద కాలక్షేపం చేసే చంద్రుడు, చూపు సారించని జీవితం తనది. ఏ గుండెలాంతరో పట్టుకొని చీకటిలో ప్రవహించి వాడివాడి ముళ్లతో యుద్ధం చేయాలి. 5 ఏళ్లకోసారి తాయిలాల దరువులేసే పబ్బం గడుపుకునే అధికారం కంటే ఫలవంతమైన పరిశ్రమ తనది. నీసు నీళ్లు పట్టించుకొని నిరంకుశ పీఠాలు నిత్యం చేసే యుద్ధాల కంటే నీతివంత సంఘర్షణ తనది. తను పడుపు వలె అయినా నిష్కపట నీటి కలం లిఖించే ఆకలి నవలేగా. ధన్యవాదాలు. నా మదిలో కలిగినటువంటి ఒక చిన్న భావం, పుట్టకముందే నవజాత శిశువుల్ని చంపేస్తున్నటువంటి ఈ సమాజంలో ఒక నవజాత శిశువు తన ఆలోచనల్ని మన ముందు బయటపెడితే ఎలా ఉంటుంది అనేది ఈ భావం. అందరికీ హిందీ అర్థమవుతుంది కాబట్టి, చిన్న పద్యం కాబట్టి 2 సార్లు స్లోగా చెప్తాను. దూత్ ముహీకి ఇబాదత్ ప్రార్థన, పాలుగారే బిడ్డ ప్రార్థన. శాయద్ కహనే కో కుచ్ బచా నహీ రహతా, శాయద్ కహనే కో కుచ్ బచా నహీ రహతా, గాజే కి శీషే కి గుడియా చకనాచూర్ హో గయి, గాజా కి చుడియా చిడియా జో హై వో టూట్ గయి హై. విరామ చిహ్నహీన తహస్ నహాసోం కే బీచ్ ఇన్సాన్ కా ఇంతకాల్ హో గయా, రాకెటోం బమోం కే సాత్ సాత్ రాజాది నేతాఓం కా అహంకార్ భి చూజ్ రహా హై, ధ్వస్త ఇన్సానియత్ మే సే ఉభర్ ఆయి ఆంక్ కీ తరఫ్ భూగోళ్, గిరిజాగరో ఇబాదత్ గాహోం కీ సీడియోం పర్ సర్కటే కబూతర్ మర్ పడే హై, జడే పరోం కే సాత్ రుధిర్ ఇతిహాస్ లిఖతే బమోం కీ గిరనే కీ ఆవాజ్ మే జంగే సలీబ్ చడాయే బచపన్ కీ తరఫ్ వ దూద్ ముహీ, దునియా కో సవాలోం కీ చిట్కనీ సే లటకాతీ కటే హాత్ పైరోం సే కల్ మై స్కూల్ జాఊ కేసే, ఇన్ కండహర తలే మేరీ కితాబోం కే సాత్ సాత్ మేరీ జిందగానీ భీ దఫనా గయీ హై,
మేరీ గుడియాగర్ మేరే కుత్తే కా పిల్లా ఖ్వాబోంకి గులిస్తాన్ బర్బాద్ హో గే హే అబ్ మేరీ పాక్ జమీ బినా మా కే యతీమ్ హే హమారే జీవన్ కో మరగట్ బనానే కా హక్ ఇన్హే కిస్నే దియా హే బైబిల్ కురాన్ కే పాక్ వాక్య భీ ఖూన్ కే ఆంసూ బహ రహే హే కి ఇన్ బచ్చో కే బినా బచ్చో కే దేశ్ కా ఖయాల్ భీ కర్ సక్తే హే క్యా హమే జీనే కా హక్ బక్షనే కి మెహర్బానీ హో గయీ హే హమారే మజారోం పర్ నికల్నే వాలా బాలచంద్ర తూ హీ కల్ కే ఇస్ అమన్ కే చైన్ కా పరచమ్ హోగా యా సాక్షి తూ హీ హోగా కర్కే చాంద్ సే సవాల్ కర్ రహీ హే మహీనో కి గుడియా ధన్యవాద్. నా కవిత శీర్షిక వేరంగం. గుడి బందికానా నుండి బయటపడి వీధిలోకి వచ్చింది గ్రామదేవత. ఊరేగింపులో కదులుతున్న ప్రవాహం లాంటి వీధి. పుట్ట పగిలినప్పుడు బయటికొచ్చిన ఇసుళ్ల గుంపు లాంటి వీధి. ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా మంగలి మేళం చుట్టూ పాము డాన్సు వేస్తున్న జనం, మాదిగ పలకల దొరువులో దుమ్ము రేపుతున్న జనం, పంబజోళ్ల నాటుకొట్టుడులో వీరతాళ్లై ఎగురుతున్న జనం, ఎవరికి వాళ్లే వాళ్లల్లో వాళ్లే. అసహనంగా ఉంది అమ్మకు. వీరంగం వీరంగం అంటూ గణాచారి అరుపు. పలక డోలు జోడు ఒకే లయలో వీరంగం జలపాతమై దూకుతోంది. ఊరి రక్తం సముద్రమై పొంగుతోంది. వీరంగం బహుజన సంగీతం. వీరంగం హోరుకు ముసలాడి చేతి ఊత సాముకర్రై తిరుగుతోంది. చెడ్డీ లేని పిల్లాడు అవ్వసంకడ నిలవడం లేదు. వణుకుతున్న మేడలోంచి పిట్టలు ఎగిరిపోతున్నాయి. కట్లు తెంచుకొని ముసుగు చించుకొని అమ్మోరు జనంలోకి దూకింది. పరవశంతో చిందులేసింది. ఇప్పుడు వీధి వీధంతా పేనిన మోకులా ఉంది, ఊరిన చలమలా ఉంది. వీరంగం చూపుడు వేలుపాట జారిపోయి దొరికిన అన్నం ముద్ద పాట. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఈరోజు భాషా దినోత్సవం, అది కూడా బహుభాషా దినోత్సవం జరపడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈనాడు లెక్కలు సైన్స్కి తప్ప భాషలకు ఎక్కడా ప్రాధాన్యం లేదు. అలాంటిది భాషోత్సవం దేశవ్యాప్తంగా జరగడం అనేటటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. నా కవితా శీర్షిక హెరిటేజ్. హెరిటేజ్. ఐఎమ్ నాట్ నోబడి విత్ జస్ట్ ఎ నేమ్. ఐ హెయిల్ ఫ్రమ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఐ ఇన్హెరిటెడ్ నో వెల్త్ ఫ్రమ్ మై పేరెంట్స్, ఎట్ అక్వైర్డ్ అబండెంట్ కల్చర్ ఫ్రమ్ జనరేషన్స్ ఫర్గాటన్. ఐఎమ్ నాట్ నోబడి విత్ జస్ట్ ఎ నేమ్. ఐ హెయిల్ ఫ్రమ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఐ ఇన్హెరిటెడ్ నో వెల్త్ ఫ్రమ్ మై పేరెంట్స్, ఎట్ అక్వైర్డ్ అబండెంట్ కల్చర్ ఫ్రమ్ జనరేషన్స్ ఫర్గాటన్. ద సేజెస్ ఆఫ్ మిలీనియమ్స్ పాస్ట్ సెడ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్ ఈజ్ వన్ ఫ్యామిలీ, నాట్ జస్ట్ మెన్ అండ్ ఉమెన్ బట్ ఆల్ బీయింగ్స్. దే కన్సిడర్డ్ ఫైవ్ ఎలిమెంట్స్ దేర్ ఫైవ్ లైవ్స్, లీవింగ్ నో స్కోప్ ఫర్ డిస్రెస్పెక్ట్ బై పొల్యూషన్. దే గేవ్ మీ రామ్ ది ఐడియల్ మ్యాన్, దే గేవ్ మీ కృష్ణ ది టీచర్ ఆఫ్ ద గీత. దే ఆస్క్డ్ మీ నాట్ టు సిట్ ఇన్ అ ఫారెస్ట్ ఇన్ మెడిటేషన్ బట్ టు యాక్ట్ అండ్ ఫాలో మై ధర్మ మై డ్యూటీ అండ్ బీ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. ద రూయిన్స్ ఆఫ్ ది ఫస్ట్ యూనివర్సిటీ, ది ఫోర్ట్స్ అండ్ ప్యాలసెస్, ప్రూఫ్స్ ఆఫ్ డేస్ ఆఫ్ గ్లోరీ, ఇన్యూమరబుల్ టెంపుల్స్ ఓల్డర్ దాన్ ఎ మిలీనియం స్టాండ్ టాల్ టు డిక్లేర్
not just the architectural splendor, though the idol within says small is beautiful. Our story is not in books of history, but in the tales sacred. We have no greed to conquer, no spite for any, though faced dominance and hatred. We understand opulence is no happiness. We believe everybody is God incarnate. We are taught to kill evil, but not men with it. We are not blinded by any faith or dogma. Our sages showed the path of reason, which modern science teaches the world now. In the world tense with fear and greed, let the land rich in heritage, with Buddha, the icon of love, with Gandhi, the follower of Ram, be not a force to reckon with, but be the guru of the world, for all men to live in peace and harmony. Thank you. నేను చదవబోయేటటువంటి కవిత పేరు పోతే పోని. ఉద్యమాలు లేవు, ఉద్రేకాలు లేవు, ఉప్పెనలు లేవు, ఆరాటాలు లేవు, పోరాటాలు లేవు, పోట్లాటలు లేవు. అక్కడక్కడ ఎగిసి పడుతున్న అలలు, ఎగిరి పడుతున్న వలలు, విరిగి పడుతున్న కలలు తప్ప అన్ని తీరాలు ప్రశాంతంగానే ఉన్నాయి, అన్ని సముద్రాలు చక్కగానే ఉన్నాయి. కానీ రుచి చూస్తేనే చప్పగా ఉన్నాయి. ఏముంది చెప్పుకోవడానికి? పోయింది అమ్మేగా, అమ్మ భాషేగా. ఏముంది చెప్పుకోవడానికి? పోయింది అమ్మేగా, అమ్మ భాషేగా. అమ్మ పోతే ఏడు పొస్తేగా, కరిగి కన్నీరైతేగా, ఉప్పగా ఉండడానికి, ఉప్పెనలా మారడానికి. అందుకే సముద్రాలు చప్పగా ఉన్నాయి. అమ్మంటే ఏముంది నా మొహం, అమ్మంటే ఓ వృద్ధాశ్రమం, ఓ వణుకుతున్న ఒంటరితనం, ఓ పొలమారిన జ్ఞాపకం, ఓ పొగచూరిన వంటిల్లు, కూరలో కరివేపాకు, మహా అయితే పెరట్లో తులసి ఆకు. అంతేగా, అంతకు మించి చెప్పుకోవడానికి, గొప్ప విప్పుకోవడానికి ఏముంది? మరి పరాయి పలుకంటే ఓ వరాల ముద్దు బిడ్డ, ఓ కాన్వెంట్, ఓ కన్వీనియంట్, ఓ కమిట్మెంట్. అంతకు మించి మన ఇంటి నుంచి అమెరికా దాకా వేసిన ఓ ఫ్లైఓవర్ ఎత్తి కూర్చోబెడితే చాలు, అమాంతం పరాయి దేశాల్లో విసిరేసే అల్లావుద్దీన్ అద్భుత దీపం. మన పిచ్చి కానీ వెన్నెట్లో ఏరుకునే కవితాక్షరాలు ఎవరికి కావాలి? అమావాస్యలోనైనా మెరిసే రంగురంగుల విద్యుత్ దీపాలు తప్ప అమ్మ పెట్టే గోరుముద్దలు ఎవరికి కావాలి? ముంగిట్లో వచ్చి పడే స్విగ్గీ జొమాటాల్లో ఆర్డర్ల తప్ప అన్నమయ్య త్యాగయ్యల పద సంకీర్తనలు ఎందుకు? అరికాళ్ళలో ప్రకంపనాలు పుట్టించే పాప్ మ్యూజిక్ తప్ప నేల మీద నిలిచే కాళ్ళు ఎందుకు? నేల విడిచి చేసే సాము గరడీలు తప్ప, గాల్లో ఎగిరెగిరి కొట్టే పల్టీలు తప్ప, ఇక అమ్మెందుకు? అమ్మ చెప్పే బుద్ధులెందుకు? పోతే పోని అమ్మేగా. నా వచన కవిత శీర్షిక కవిత్వం గవలాట కాదు. అక్షరాలను గుబిట్లో పట్టుకొని కాగితాలపై ఎదదల్లుతున్నారు. చల్లా చెదురైన అక్షరాలను పదాల్లా మార్చి పంక్తుల్లా కూర్చి కామాలు అవీవి పెట్టి అక్షరాల గొంతులను అదింపు పట్టి ఇష్టానుసారం నడుములు విరగొట్టి కవిత్వమని పేరెట్టి గలగల నవ్వుతున్నారు. కవులమయ్యామని గర్వపడుతున్నారు. కానీ కవులారా, అక్షరాలు నినదిస్తున్నాయి అర్థవంతంగా పేర్తమని, అక్షరాలు దుఃఖిస్తున్నాయి అశ్లీల పదాలు మానమని, అక్షరాలు గొడవపెడుతున్నాయి అస్తవ్యస్తంగా రాయొద్దని, అక్షరాలు అలమటిస్తున్నాయి కవిత్వంలా లేదని, అక్షరాలు ఆక్రోశిస్తున్నాయి అకవిత్వం మానమని, ఏడు చేపల కథని ఎడాపేద మార్చి మార్చి రాయొద్దని. కవిత్వం గవలాట కాదు, నవలాటల ఆడరానికి. అక్షరం ఓ ఆత్మానుభూతి, అక్షరం ఓ హృదయానుభూతి, అక్షరం ఓ జ్ఞానానుభూతి, అక్షరం ఓ దివ్యానుభూతి. చేతనోజ్జలతో జ్వలించి చరించు, అక్షరం సాక్షాత్కారం అవుతుంది. నమస్కారం. ఈ కవిత పేరు పోర్. పోర్ అంటే యుద్ధం. పోరు అని తెలుగులో కూడా ఉంది కదా, అదే. పోర్ ముడి వడయగెరదు, ఇరునాడుగలం కై కొడక్క ఎండన, ఇరునాడుగలం తయవగెండన,
ஆயிரம் கணக்கான வீரர்கள் இருக்கிறார்கள். லட்சக்கணக்கான மக்கள் அநாதைகளாக மாறுவார்கள். நாடுகள் அச்சத்தின் வலையில் சிக்கியுள்ளன. உலக மக்கள் அனைவரும் அந்த தாக்கத்தில் நடுகின்றார்கள். சேதம் பல தசாப்தங்கள் ஆனாலும் சரியாகாது. ஈரான், ஈராக், அமெரிக்கா, ரஷ்யா, பாரத், பாகிஸ்தான் தேசங்கள் பேர் மட்டும் மாறும். ஆனால் நடைபெறுவது ஒன்றே. போர் முடிவடைகிறது. மழை நின்றது போல நாடுகள் மகிழ்ச்சி அடைகின்றன. மக்கள் மற்றும் போரில் நினைந்து வாய்நாள் முழுவதும் காய்ச்சலால் தவிக்கப்படுவார்கள். போர் முடிந்த பிறகு எல்லாம் மறந்துவிட்டு அமைதி பாடல்கள் பாடப்படும். பேச்சுவார்த்தைகள் செய்யப்படுகின்றன. வியாபார பரிவர்த்தனைகள் சுகமாக நடக்கும். கலாச்சார தூதுவர்கள் கைகோத்து கொண்டு சுற்றுகிறார்கள். இங்கே பாடல்கள் அங்கே, அங்கே பாடல்கள் இங்கே பாடப்படும். மைமறந்து போவார்கள். நடந்ததெல்லாம் மறந்து போகும். பங்கு சந்தைகள் வேகம் பெறும். சென்செக்ஸ் புள்ளிகள் உயர்கின்றன. மீண்டும் விமானங்கள் வந்து செல்லுகின்றன. இறந்த உயிர்களை பற்றி யாரும் கவலைப்படவில்லை. போருக்கு முந்திய நாள் கைகள் ஏன் கை கொடுக்க ஒப்புக்கொள்ளவில்லையோ? போருக்கு முந்தினால் அணைப்புக்கு உடல்கள் ஏன் ஒத்துக்கொள்ளவில்லையோ யாருக்கும் தெரியவில்லை. ఈరోజు నా కవిత శీర్షిక కొత్త మనిషి. రక్తం రంగు చెప్పనక్కర్లేదు, నువ్వు మనిషి వాసన వేస్తే చాలు. నీ స్పర్శ నిరంతర పరిచయాల దొంతర, నులివెచ్చదనం ఒక్కటే కరువైంది. ఈ నేలకు నిన్ను చిరునామా చేయడం నీలోని శాంతి సహన పర్వానికి నిదర్శనం. నీ చిరునామా కోసం నువ్వు వెతుక్కోవడం అంటే పువ్వు పరిమళాన్ని కోల్పోయిందనే, మట్టి వాసన సమసిపోయిందనే. లింగ వివక్ష పరీక్షలో నీ ఉనికి నువ్వు కోల్పోయావనే. పావురం కోసం తడమాంసాన్ని తూచిన నీ కొండ పిడికెడు గుండెగా మారిపోయిందా? నీ కాలి ధూళి తాకితే రాతి నాటిగా మారే గుణం కనుమరుగైపోయిందా? ఒక్క పిలుపుకి కోటి పాదాలై కదిలిన నీ నడక శాంతి యుద్ధానికి శతసహస్ర ప్రాణాలుగా విచ్చుకున్న ఆత్మ నీలోని పంచభూతాల్లోని జీవలక్షణమే కదా? జీవలక్షణానికి మరణం ఉండదు, రుణం తప్ప. బతికుండగానే అమ్మను కాటికి మోసినప్పుడే నీ భుజాల మించి కుళ్ళిన శవాల కంపు మొదలైంది. నీలో మనిషి మరణించిన చావుకేక వినిపించింది. ప్రపంచాగ్నికి ఆహుతిచ్చిన స్వార్థ సమిధలు నిరర్థకం. పిచ్చిక బూట్లో ఇరుక్కొని రాత్రంతా గోరింత వెలుతురైన ఒక మిణుగురు కావాలి స్తబ్దాటవిలో పాదయాత్ర కోసం. ఆ మిణుగురుతనం ఆరిపోయింది నీలో. కోట్లాది కన్నుల్లో కన్నీటి తడిని తుడిచిన, కరుణకు మొలిచిన ఆ చేయి విరిగిపోయింది నీలో. వర్షానికి గొడుగు పట్టడం వేరు, ఎండకి నీడగా చెట్టయి మొలవడం వేరు. రెండు చేతుల్ని వేయి చేసి నిండు మనసుతో కౌగిలించుకునే అమ్మతనం ఆరిపోయింది నీలో. ఎత్తుగా మొలకెత్తే గుణం చచ్చిపోయింది నీలో. నీలో ప్రాణమనే లక్షణం మరణించడానికి ముందే, నేలతల్లి చిరునామా మారిపోవడానికి ముందే నువ్వు ఫీనిక్స్లా అగ్నిస్నానం చేయాలిప్పుడు. కొత్త ఆకాశం అక్కర్లేదు, కొత్త ఋతువులు అవసరం లేదు. వందే మాతర గీతమై కొత్త మనిషిగా మొలకెత్తాలిప్పుడు, కొత్త మనిషిగా మొలకెత్తాలిప్పుడు. Thank you.
నవ్వుల చిరునవ్వుల సంతోషమే. పండుగ సరదాల సంతోషం ఆనందమే. మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.